Shalom, good evening, BJP Valandra Abadikule, Anadi, Irozu Mayoka subject, BJP and Brahmaniyam, Brahmaniyam Anta Abadame Intelligence, BJP Anta Abadam, Narendra Modi Abadam, Home Minister Amit Shah Abaddam Viledramatame Kakundaga Abhava Jalanto Yandraite Vonaro Abhava Jalan Kalin Vadandrakuda Abaddikule Yala Abaddhunte Varika Bhagavantulu Abaddale Varika Devi Devatulu Abaddale వారియొక్క గ్రంథాలు అబద్ధాలే వారియొక్క మతము అబద్ధాలే వాటికి సరైన ఆధారాలు లేవు హిస్టరీ లేదు జియోగ్రఫిక్ లేదు అంటే జియోగ్రఫీ లేదు క్రోనాలజికల్ ఎవిడెన్సెస్ లేవు ఆర్కియాలజికల్ సర్వేస్ కూడా ఎక్కడ కూడా జరిగినట్లుగా ఎవిడెన్సెస్ లేవు అవన్నీ కూడా ఎఫిగ్రాఫిక్స్ కూడా లేవు వాటికి ఏమీ లేవు ఉట్టి సోది ఆ గ్రంథాలు కూడా క్రీస్తు శకం 500 సంవత్సరంలో నుంచి 1200 సంవత్సరాల మధ్య కాలంలో రాసుకొచ్చినాయి అంతక తప్ప వాటిలో ఏమీ లేదు సంస్కృతం ఎప్పుడు ఇండియాలో ఎంటర్ అయ్యింది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మరి అంతకితం ఎలాగా అది రాయబడ్డాయి అంతకనే ఆ గ్రంథాలు అబద్ధాలే భగవంతుల అబద్ధాలే పురాణాలు ఇతిహాసాలు అన్నీ అబద్ధాలే సరే వాటితో మనకెందుకు కానీ మొన్న అమిత్ షా పార్లమెంట్లో ఏదో చెప్పాడు కదా సోది సొల్లు ఏంటంటే అది కళావతి అనే అమ్మాయి ఒక ఆమె మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక ఆమె ఉంది మధ్యప్రదేశ్ కాదు యూపీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి ఆమెకు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు స్వయంగా దగ్గరుండి ఇల్లు కట్టించాడట దానికి కరెంట్ పెట్టించాడట మరుగుదొడ్లు కట్టించాడట ల్యాబరేటరీస్ అలాగే భోజన సదుపాయం కొరకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు అని చెప్పేసి మొన్న పార్లమెంట్ సభలో నరేంద్ర మోడీని పొగుడుతూ అమిత్ షాతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు అది చెప్పినప్పుడు అంటే ఇంత గొప్ప పని చేశాడు కదా అంటే తాతగారి సొమ్ము ఏమైనా ఇచ్చాడా అండ్ ఇంట్లో సొమ్ము ఏమైనా తెచ్చిచ్చాడా గవర్నమెంట్ సొమ్మే కదా దానికి చప్పట్లు కొట్టారు మొత్తం పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఎంపీస్ అందరూ కూడా చప్పట్లు కొట్టారు జై జై ధ్వనులు చేశారు అబ్బో సభ్యులందరూ కూడా సభని ముంతెత్తేశారు అంతే అలా చేశారు అది అయిపోయినా సాయంత్రం సభ అయిపోయిన సాయంత్రం న్యూస్ వెళ్ళింది కదా మొత్తం ప్రపంచ నలుమూలలకి వార్తలు చేరిపోయినాయి టీవీల ద్వారా అప్పుడు ఆ ఇల్లు కలిగినామా పార్లమెంట్లో ఆమె గురించి చెప్పాడు కదా శ్రీమతి కళావతి అన్నాడు కదా కళావతి స్పందించింది అమిత్ షా గారి యొక్క మాటలకి స్పందించి ఆమె ఏమందంటే నరేంద్ర మోదీ నాకేమీ చెయ్యలేదు అంతే సిగ్గు శరం నీతి జాతి ఉన్న మనుషులైతే చెయ్యిన దానిని చేసామని చెప్పుకోకూడదు చాలా సిగ్గు రే నేను ఎవడడిగాడరా నువ్వు ఎత్తికాడు ఒక సినిమాలో ఏదో సినిమాలో అంటే ఈ ఆలి బ్రహ్మానందాన్ని అడుగుతున్నాడు అడుక్కున్నాడు అనమాట వాళ్ళు అది నిన్ను ఎవడడిగాడా ఎందుకు నువ్వే ఇలా అన్నాడు ఆడు అందుకని ఆడి మీద గొడవ పడ్డాడు చాలా గొడవ కనుక అసలు నిన్ను ఎవరు చెప్పమన్నాడు ఆ విషయాలు కళావతికి ఏమీ ఇవ్వలేదు బీజేపీ గవర్నమెంట్ అయితే ఇల్లు కట్టించాడు అంటే కరెంటు వేయించాడు మరుగుదొడ్లు కట్టించాడు భోజన సదుపాయానికి బోల్డెంత డబ్బిచ్చాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు
అయితే కళావతి గారు ఏమన్నంటే, నరేంద్ర మోడీ నాకేమీ సహాయం చెయ్యలేదు, నాకేమీ ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పేసింది. మరి ఎక్కడదే ఆ ఇల్లు, ఎక్కడదే కరెంట్, ఎక్కడదే మరుగుదొడ్డి, ఎక్కడదే ఎలా బ్రతుకుతున్నామే అంటే, రాహుల్ గాంధీని కళావతి గారు కలిసినప్పుడు మొదట 30,000 రూపాయలు ఇచ్చారట రాహుల్ గాంధీ సాబ్. 30,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత 30,00,000 రూపాయలు కళావతి యొక్క అకౌంట్లోకి రాహుల్జీ జమ చేశారు అని ఒక టీవీ ఇంటర్వ్యూలో కళావతి గారు చెప్పారు. దీన్ని బట్టి హిందూ మతం ఒక అబద్ధం మనకు అర్థమైపోద్ది. వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి, అంటే అబద్ధాన్ని పుట్టించింది వాడే, వాడే హిందూ మత దేవీ దేవతలకు మూల పురుషుడు. హిందూ గ్రంథాలకి, హిందూ రచనలకి, హిందూ దేవీ దేవతలకి వాడే మూల పురుషుడు. కనుక దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారి గ్రంథాలు అబద్ధం, వారి భగవంతులు అబద్ధం, అవన్నీ కల్పితాలు, నీతి నిజాయితీ లేని ఒక దరిద్రపు పార్టీ బీజేపీ, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, వాళ్ళు సైతాన్ యొక్క బిడ్డలు అని నేను తెలియజేస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, మణిపూర్లో 29, 30 తారీఖుల్లో ఆ 2 తారీఖుల్లో తిరిగి బరల మైతీలు పుకీల మీద కాల్పులు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. కాల్పులు జరిపారు. మొదటి రోజున 3 చచ్చిపోయారు 29 తారీఖున, 30 తారీఖున 4 కుకీలు చచ్చిపోయారు. పురుషులు, బలవంతులైన పురుషులు, అంటే పురుషులుంటే యుద్ధం చేస్తారు, తిరుగుబాటు జరుగుద్ది, అందుకనే పురుషులను చంపుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ చంపేది నిజంగా మైథిలి కాదు, మైథిలి కాదండి. ఎవరు వీళ్ళు అంటే, వారణాసి నుంచి అక్కడ 86,000 మంది కరసేవకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కరసేవకులు వెళ్ళి తుపాకీలు చేతపట్టుకొని హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండే ఈ క్రైస్తవులైన కుకీల్ని చంపేస్తున్నారు అన్నది వాస్తవం. వాళ్ళు తెర వెనుక ఉంటున్నారు. వాళ్ళు చెట్ల మధ్య పొదలలో మాటు వేసి మార్గము గుండా వెళ్ళే కుకీలను కాల్చి చంపేశారు. ఎదురుకాల్పులు కూడా లేవు ఇక్కడ, కాల్చి చంపేశారు. క్రైస్తవులు దాడి చేయరు, ఎవరిని కాల్చి చంపరు. ఎందుకంటే యేసు ప్రభు కాలం నుంచి కూడా క్రైస్తవులు చచ్చిపోవటమే కానీ చంపటం అనేది వాళ్ళకి లేదు. టెర్రరిజం కూడా క్రైస్తవులకి లేదు, ఉగ్రవాదం లేదు. జిహాదీ ఇస్లాం వారికి ఉంది జిహాదీ, అలాగే హిందూ మతానికి ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బిహెచ్పివి, రాష్ట్రీయ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్ అదే. ఈ విధంగా చాలా పార్టీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఆర్మీస్, కానీ క్రిస్టియన్స్కి ప్రైవేట్ ఆర్మీ లేదు. ఆయుధాలు పట్టకూడదు అనేది వారి యొక్క యేసుక్రీస్తు యొక్క మరి సిద్ధాంతం అని క్రైస్తవులు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏమన్నారంటే, నీ కత్తిని వరలో పెట్టు అని పేతురు గారితో చెప్పారు. సెయింట్ పీటర్ అని యొక్క డిసిపుల్ అనమాట, అపోస్టల్ అని పిలువబడ్డారు. ఆయనతో చెప్పింది అంటే, నీ వర కత్తిలో పెట్టు అని, వరలో పెట్టు నీ కత్తి అని. అంటే కత్తితో పని ఉంది, పారేయొద్దు, అది ఉంచండి అన్నారు. ఇంకా 2 కత్తులు ఉన్నాయంటే సరిపోతలే అన్నారు. 3వది, నీ బట్టను అమ్ముకొని కత్తులు కొనుక్కోండి అన్నారు. మీ బట్టలు అమ్ముకొని కత్తులు కొనుక్కోండి అన్నారు. కనుక ప్రమాదమైన రోజులు రాబోతున్నాయి. క్రైస్తవులు తమ శత్రువులను ఎదురించే
రోజులు రాబోతున్నాయి కనుక పోరాటానికి సంసిద్ధులు అవ్వండి అనేది పిలుపు అన్నమాట. కానీ ఇవాళ కూడా ఏదో దశభాగాలు కానుకలు ఇవి పోగేసుకోవటం కడుపు నిండా తినటమే కానీ క్రైస్తవులకి పాస్టర్స్ నేర్పింది ఏమీ కూడా లేదు అని నేను తెలియజేస్తున్నాను. అయితే బీజేపీ గవర్నమెంట్ మొత్తం దేశంలో ఉంటున్న ప్రాపర్టీస్ని, గవర్నమెంట్ ప్రాపర్టీని అమ్మి దాని మీద వచ్చిన కమిషన్తో ఆర్ఎస్ఎస్ని, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ని పోషిస్తూ మైనార్టీస్ని చంపేయాలన్నది దాని యొక్క ప్లాన్ అని తెలియజేస్తున్నాను. అందుకనే బీజేపీ అబద్ధం, అది అబద్ధం. 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. ఈ 100 సంవత్సరాలు అయిపోయింది అది స్థాపించి, అవుతుంది ఇంకో 2 సంవత్సరాలు 100. ఈ 100 సంవత్సరాల క్రితం ప్లాన్ జరిగింది దానికి, అది ఇప్పుడు నెరవేర్చుకుంటే వెళ్ళిపోతుంది. సర్లే, తర్వాత మనం వన్ నేషన్ వన్ కంట్రీ అని దాని మీద మనం తర్వాత మాట్లాడుకుందాం. సెలవు, మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.